దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిష్కరించడం పట్ల అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు జేవీవి సుబ్బారెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతుల అమలుకు నిర్ణయం తీసుకోవడం పట్ల బెక్కువోలు ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులను సుబ్బారెడ్డి అభినందించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో పదోన్నతుల నిర్ణయం పట్ల ఆ శాఖ ఉద్యోగులు మండల పరిషత్ పర్యవేక్షణ అధికారి బి హరికృష్ణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి కృతజ్ఞతాపూర్వక పాలాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం హరికృష్ణ మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో 51 డివిజన్ డెవలప్మెంట్ అధికారుల పోస్టులు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ భవానీ, ఏపీఓ అగస్టిన్ కుమార్, పలువురు పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మేరకు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శిరాభిషేకం చేయడానికి నిర్ణయించారు. ఎందుకంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎండివోలకి గత 2 దశాబ్దాలుగా ప్రమోషన్ లేని కారణంగా ఇప్పుడు రీజనల్ లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు క్రియేట్ చేస్తూ తీసుకున్న మన క్యాబినెట్ జరిగిన క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం పట్ల పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఉద్యోగులందరూ కూడా వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇదే విధంగా ఈ పోస్టులు ఇలా క్రియేట్ చేయడం వల్ల కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా, అంటే ఆఫీస్ సబార్డ్ నుంచి ఎండిపో స్థాయి వరకు కూడా వివిధ స్థాయిలో అందరికీ కూడా పదోన్నతి కలిగే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీనివల్ల మొత్తం పంచాయతీరాజ్ సంబంధించిన ఉద్యోగులందరూ కూడా వారి యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.